యుఎస్ టీవీ నేను మీ అలంకృత. ఈరోజు మనం ట్రూత్ ఆర్ డేర్ ఆడుపుతున్నాం. ఎవరితో తెలుసా? ఆవేశం స్టార్ అమ్మ అన్నం పెడుతుంది, నాన్న జీవితం ఇస్తాడు. తెలుసు కదా, వెరీ పాపులర్ పర్సన్ ఆవేశం స్టార్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం కొంచెంసేపు మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి. ట్రూత్ ఆర్ డేర్ ఆడుతున్నాం, సో ఓకేనా? అలాగే యుఎస్ టీవీని మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. హాయ్. హాయ్, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు? బాగున్నాను. అవునా? ఈరోజు ఒక కొత్త గేమ్ అన్నమాట, ట్రూత్ ఆర్ డేర్ ఆడదాం. ఓకే. ట్రూత్ అంటేనేమో నేను కొన్ని క్వశ్చన్స్ చేస్తాను, నువ్వు నిజంగా ఆన్సర్ చెప్పాలి. నీ మనసులో ఏది ఉంటే అది ఆన్సర్ చెప్పాలి. డేర్ వచ్చింది అనుకో, ఇది ఉంది కదా ట్రూత్ డేర్ అన్నమాట. ట్రూత్ వస్తే క్వశ్చన్స్ అడుగుతాను, డేర్ వస్తే నేను టాస్క్ ఇస్తాను. సో క్యాచ్ ఇట్, ఓకేనా? సో నువ్వు ఇలా ఆడుతుండు, ట్రూత్ వస్తే ట్రూత్ క్వశ్చన్ అడుగుతాను, డేర్ వస్తే డేర్ చేయాలి. కంపల్సరీయా? నువ్వు రెడీయా? షూరా? షూర్. పక్కా? నీకోసం ఏదైనా చేస్తా. స్టార్ట్ చేశాడు పులిహోర. ఇందాకే యాపిల్ తిన్నాడు, మళ్ళీ పులిహోర పెడుతున్నాడు. అమ్మా, సరే ఇట్లా ఎగిరేసే అడుగుతాను. డేర్ వచ్చిందా? డేర్ క్వశ్చన్ ఏమి అడుగుతానంటే, నీ హెయిర్ ఉంది కదా, ఒక కొత్త హెయిర్ స్టైల్ వేసి చూపెట్టాలి నాకు. కొత్త ఒక కొత్త హెయిర్ స్టైల్ చేసుకో. ఓకేనా? ఇంకా అనుకో, స్పైక్ ఓకే, గుడ్ డేర్ ఓకే. ఎలా ఉంది ఇప్పుడు? సూపర్ సూపర్ సూపర్. నీకు చాక్లెట్స్ కూడా ఇస్తా. అయిపోయాక ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తా అన్ని చాక్లెట్స్ ఇస్తా, ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ ట్రూత్ నీకు. ఓకే, నీకు ఈ ప్రపంచంలో అందరికంటే ఎవరెక్కువ ఇష్టం? నువ్వే. అబ్బా అంత లేదు, నిజం చెప్పు. మా అమ్మ. మీ అమ్మ ఇష్టం? మా అమ్మ తర్వాత నువ్వు. అబ్బా దేవుడా, ఏ ఇది నిజంగా ట్రూత్? నిజం చెప్పాలంటే మా అమ్మ తర్వాత నువ్వు. ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే పర్వాలేదు. నెక్స్ట్ డేర్. డేర్ వచ్చేసి ఒక నువ్వేం చేయాలంటే, ఇప్పుడు కన్ను రెప్పలు వాల్చకుండా ఒకటి నుంచి 100 వరకు చెప్పాలి. 1 2 3 ఇలాగే కెమెరా చూస్తే చెప్పాలి. తెలుగులో చెప్పాలా? తెలుగులో చెప్పాలి. 1 2 3 4 నీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలాగే చెప్పేసి. కళ్ళు ఆర్చుకున్నా? ఆర్చకుండా కాదు, అది కార్చకుండా కాదు, కళ్ళు ఆర్పకుండా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 కొట్టాడు 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 కొట్టాడు. మళ్ళా దీనికి పనిష్మెంట్ ఏమి? ఓడిపోయావు డేర్. ఓకే, నువ్వే చెప్తా. నీకోసం ఓడిపోయినా, నాకోసం ఏదో ఒకటి ఏం చేయాలి చెప్పు. నువ్వే అడిగారా? నేనే ఇవ్వాలా? ఏమిద్దాం? ఒక మంచి పాట పాడు నా కోసం. పాట పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనుకమ్మ, చేతినే తాకొద్దంటే చంతకే రావద్దంటే ఏమవుతాదమ్మ, నిన్ను పన్నేటన్నుకు పురుతానమ్మ, నువ్వు అందకపోతే ఉదాయి జన్మ, గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది, నేను తాకితే తప్ప నేను పొన్నేటన్నుకు మరా పోతానమ్మా, నువ్వు అందకపోతే ఉదాయి జన్మ, గాలి నిన్ను తాకింది నేల నిన్ను తాకింది. సూపర్ సూపర్. టాస్క్ డేర్ చేయలేదు బట్ మళ్ళీ టాస్క్ తీసుకున్నాడు. ఓకే డన్, మళ్ళీ తిప్పు. మళ్ళీ ఏంటి డేరా? వచ్చింది. ఓకే, డేర్ వస్తే నో ప్రాబ్లం. ఎవరికైనా కాల్ చేసి ప్రపోజ్ చేయాలి. నువ్వే చేయాలి, చెయ్యి. నేను ఇక్కడ పెట్టుకొని నాకెలా చేస్తావు? పక్కకెళ్ళి ఫోన్ చేస్తావు. మీటింగ్లో ఉంటాను.
చెప్పలేదు చేసి ప్రపోజ్ చేయి, ఎవరికైనా ఒకరికి ప్రపోజ్ చేయాలంతే. నా దగ్గర అమ్మాయిలు తెలియవే. ఇదైతే జోక్, అందరు అమ్మాయి నెంబర్ పెట్టుకుంటాడు ఫోన్లో. నేను నాకు తెలుసు కదా, చెయ్యి ఫోన్ చెయ్యి. హలో హలో హలో, నేను నరేష్. కలిసినారు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మాత్రమే చెప్పగలుగుతా. నిన్న పెళ్లి చేసుకోవాలనుకుంటా. ఆవేశంతో ట్రూత్ ఆర్ డేర్ పెట్టుకున్నాను. డేర్ వచ్చింది అనమాట. ఎవరికైనా కాల్ చేసి కాదు కదా, నేను వాళ్ళు వేసుకుంటారు. కాదు, కాదు ట్రూత్ ఆర్ డేర్ లో డేర్ వస్తే ఎవరికైనా కాల్ చేసి ప్రపోజ్ చేయమంటే దొరకలేదా? సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు కూడా నేను పేరు చెప్తే. అవునవును, సరే సరే అక్క, బాయ్ బాయ్ అక్క. నెక్స్ట్ తిప్పు. నెక్స్ట్ ఏం చేయాలంటే, నీకు అది తెలుసా టైగర్? టైగర్ తెలుసా? పులి తెలుసు. ఒకసారి పులిలాగా అరవాలి. ఒకసారి అను, నువ్వు బాగా అంటావు. సరే నెక్స్ట్ మళ్ళీ తిప్పు. డేర్ వచ్చింది, ట్రూత్ వేసావు, బట్ ఓకే ట్రూత్ ఓకే. నీకు ఏంటంటే ఫస్ట్ కిస్ ఎప్పుడు పెట్టుకున్నావు ఎవరినైనా? నేను ఎవరినో పెట్టుకోదా? మా అమ్మకు పెట్టా. మీ మమ్మీకి పెట్టావా? ఓకే నెక్స్ట్ మళ్ళీ తిప్పు. ట్రూత్, నీ క్రష్ ఎవరు? నీకు ఎక్కువ ఎవరు ఇష్టం? క్రష్ క్రష్ అందం పక్క నువ్వు పెట్టుకు, ఇంకెవరినో ఎందుకంతను? అరే నువ్వు అన్ని క్వశ్చన్లకి నా పేరే చెప్తే. నువ్వే నాకు ఇష్టం. నేనే ఇష్టమా? మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు ఇష్టం నేను నీకు? నువ్వు అంతే చచ్చా అంతే ఇష్టం నీకోసం. వద్ద ఆవేశం, చచ్చిపోకు. ఎందుకు, ఎందుకు ఇష్టం? నువ్వంతే పిచ్చే. కాదు పిచ్చే, కరెక్టే, కొడతా. నువ్వు కొట్టు, నీకోసం కొట్టించుకునేదానికే రెడీ. అసలు సార్ కెమెరా ఆడి వరకే పెట్టుంది. అది కాదు, ఎందుకు ఇష్టం అని క్వశ్చన్ వేసినప్పుడు రీజన్ చెప్పాలి. నువ్వు చెప్పవు. ఒక్కటి నచ్చిన గురించి వన్న కారణాలు అని చెప్పు. అప్పుడు ఇదే డైలాగ్ చెప్తా? ఆపు, నెక్స్ట్ తిప్పు. తిప్పు, ఇంకా ఇంకా తిప్పు. నేను తిప్పు, నేను చూడాలి. సరే తిప్పు. మళ్ళా వచ్చింది ట్రూతా. ఓకే, నువ్వు ఎవరినైనా మోసం చేసావా ఇప్పటి వరకు? నేను ఎవరిని చేయలే. నిజం చెప్పు. అసలు ఒక్కరిని కూడా మోసం చేయలేదా? నేను ఏమని చేయలేదు, నాకు అనిపిస్తుంది. అసలు చేయలేదా? యూఆర్ ద జెన్యున్ పర్సన్, రైట్? ఓకే, నమ్ముతా దీనికి కూడా. మళ్ళీ ఇలాంటి అమ్మాయి దొరికితే వాళ్ళ లైఫ్లో మళ్ళీ ఇదే వచ్చింది. కానీ నువ్వు లైఫ్లో చాలా పెద్ద తప్పు చేసావంటే ఏం ఏం తప్పు చేసావు ఇప్పటి వరకు? నేను ఏం తప్పు చేయలేదే. అరే నీ లైఫ్ జర్నీ, 25 ఇయర్స్ జర్నీలో నేను ఇది చేశాను, ఇది తప్పు చేశానే, మళ్ళీ నేను నెక్స్ట్ టైం చేయకూడదు. అది అమ్మాయికి మోసం, నీకు నాకేమోరా. నిన్ను ఇష్టపడుతున్నాను కదా. ఓకే, నన్ను ఇష్టపడుతున్నావు, మళ్ళీ నెక్స్ట్ టైం చేయొద్దు. ఓకే గుడ్, యు ఆర్ ద గుడ్ డెసిషన్. నేను ఫస్టే చెప్పా నువ్వు నన్ను ఇష్టపడకరా అని. ఓకే డేర్ కదా, డేర్ వచ్చేసి నీ చెంపపై నువ్వే గట్టిగా కొట్టుకోవాలి, కానీ గట్టిగా కొట్టుకోకు. ఓకేనా? ఎందుకు అలాగైతే చేసుకుంటున్నావు ప్రతిసారి? నువ్వు అడిగావు కదా, మళ్ళీ తిప్పు. నువ్వు అడిగితే ఏదైనా చేస్తా. ట్రూత్ ఓకే.
నీ గురించి నీ ఉద్దేశంలో జనాలు నీ గురించి ఏమనుకుంటున్నారు అని అనుకుంటున్నాను. కొంతమంది మెంచోళ్ళు అనుకుంటున్నారు, కొంతమంది మెంచోడు అని అనుకుంటున్నారు, కొంతమంది చెద్దోళ్ళు అనుకుంటున్నారు. అంత అనుకుంటా 50-50 అనుకుంటున్నారు. 50-50ఆ? గుడ్ గుడ్. మళ్ళీ తిప్పు. అమ్మాయిలాగా మాట్లాడు. అమ్మాయిలాగా రాని. హలో 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 హలో. ఇది ఏ ఊర్లో అమ్మాయి వాయిస్ అయ్యా? నేను ఇప్పటివరకు బుకింగ్ చేస్తున్నా, నాకు రాడు అని చెప్పి. నువ్వు ట్రై చెయ్యి, నువ్వు ట్రై చెయ్యి కంపల్సరీ. హలో హలో హలో. గుడ్ గుడ్. పర్లేదు, తిప్పేసి. చెప్పదు ఇది ఒకటి మళ్ళా. ఓకే, ట్రూత్ క్వశ్చన్. నువ్వు ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా ఖరీదైన వస్తువు ఏదైనా దొంగతనం చేసావా? నేనా? నేనేం చేయలేను నిజంగానే. చిన్నప్పుడు స్కూల్లో పెన్సిల్స్, అసలు స్కూల్కి వెళ్ళావా? ఏలుముద్ర బ్యాచ్ అయినా చెప్పరా? ఏం కొట్టేలేదా? పెన్సిల్ రబ్బలు కొట్టేస్తాం కదా. అంటే నువ్వు దొంగ, నువ్వు ఆవేశం స్టార్ కాదు దొంగ స్టార్. నీ కాదు ఏదైనా ఒప్పుకుంటేలే కానీ కొత్త తినకొట్టు. కొట్టను కానీ సరే, ఇది ఒక మళ్ళీ తిప్పేసి. మళ్ళానా? అయిపోయిందా? డేర్ వచ్చేసి నువ్వు కొన్ని ఎనిమల్స్ లాగా నేను చెప్తుంటా, నువ్వు వాటిలాగా యాక్ట్ చేయాలి. మేక పిల్లి. ఆవు. ఇంకా కోడి. ఇది చిన్న కుక్క పిల్ల డాగ్ అనమాట, ఇప్పుడు అరిసింది. పెద్ద డాగ్ కావాలి మాకు. సూపర్ తెలుసా? అసలు ఇన్ని కళలు నేను అనుకోలేదు నేను ఎప్పుడు. మళ్ళీ నువ్వు అదే డైలాగ్ ఏసీ ఏసీ అరగతి. ఓకే, డేర్ కాబట్టి ఇప్పటి వరకు పాడిన పాటలు కాకుండా కొత్త సాంగ్ పాడాలి. అది నీ ఆవేశంగా, నువ్వు నువ్వు ఆవేశం ఉందే నీ ఆవేశం స్టార్ బిర్దు, ఆ బిర్దులో పాడాలి. సరే, ఏమే పాడినా పర్వాలేదు, ఆవేశం స్టార్ ఎలా పాడతారో అలా పాడాలి. నువ్వంటే పిచ్చే, నువ్వంటే చచ్చే పనమే, అంతవరకే వచ్చు. పాడినా ఓడిపోయావు, డేర్లో ఓడిపోయావు. ఎంతవరకైనా ఓడిపోతాయి కానీ ఎవరినంటే నీ కోసం ఏదైనా చేస్తే నీ కోసం ఎంతవరకైనా ఓడిపోతాయి. ఏంటి డైలాగ్ బట్టి పట్టుకొచ్చావా? తలకే తింటున్నావు ఏంట్రా బాబు? అదంతా కాదు కానీ, ఇప్పుడు డేర్ ఓడిపోయావు, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి టాస్క్. ఈసారి నువ్వే నీ అంతటా నువ్వే చేయి ఏదో ఒకటి. దీన్ని వేయద్దు, ఇది ఇది కంప్లీట్ అవ్వ, నీ టాస్క్ చేయి ఫస్ట్. పాటే పాడతా. పాడు, ఆవేశం స్టైల్లో పాడాలి. నువ్వు భయపడతావు బుజ్జి. నేనేం భయపడను, ఇక్కడ ఇంతమంది కెమెరామెన్లు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు జనాలు అవతల, నేను వాళ్ళు ఉన్నారు, నేనేం భయపడను. పచ్చగొట్టేసిన పిల్లగాలనితో పసిపానాలే అరిపిచ్చుతా, రేవి బంధాలతో అరిపిచ్చుతా, నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, నడవంకని ఇద్దామనుకున్నా, కానీ నా మనసు ఇచ్చా అలంగుటాకి. నీకు దండవరా బాబు, నువ్వంటే నా పేరు ఎత్తుతావేంటి నాకు అర్థం కాదు. నువ్వంటే పిచ్చే, నువ్వంటే చచ్చే పనమే, ఇది నాటికాడు. మనిషి అంతా ముక్కలు చేసి తప్పుకు వెళ్తా వెన్నుకోనేసం, ఊరించి ఊర చేసి తప్పుకు వెళ్తా వెన్నుకోనేసం, ఇంకా ఇంకా నాకై పనాలిస్తాయి. కూల్. ఓకే, నాకు అండ్ నెక్స్ట్ ఇంకా మళ్ళా ట్రూత్. ట్రూత్ వచ్చేసి నువ్వు ఇప్పటి వరకు నాకు చెప్పకూడదు, నాకు తెలియకూడదు అనే విషయం ఏదైనా ఉంటే అది చెప్పు. ఇంకా నీకు ఇంకా ఏం చెప్పలే కదా. అది ఏం చెప్పలేదు, ఏమైనా చెప్పని విషయాలు ఏమైనా ఉంటే ఏదో ఒకటి. లవ్ ఇస్ ఇన్ నేను చెప్పలే ఒక అమ్మాయి.
ఏంట్రా బాబో నువ్వేనంటే అటు అటు ఎందుకు దాచుకున్నావు ఇట్రా ఏదన్నా నాకు ఇప్పటి వరకు నాకు చాలా విషయాలు చెప్పావు నువ్వు నాకు చెప్పకూడని విషయం ఇంకా ఏదైనా ఉంటే అది చెప్పు ఇంకేం లేదు అన్నీ నీకే చెప్తున్నాను కదా అన్నీ నీతోనే షేర్ చేసుకుంటాను నిజంగా కెమెరాలో చూసే వాళ్ళు అందరు ఇదంతా ఏంటి నిజమా వామ్మో నిజమే నీకు అన్నీ చెప్తున్నాను కదా నా పర్సనల్ లైఫ్ నాది జరిగేదని నీకే చెప్తున్నా యాజ్ ఏ ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నావు కానీ ఇంకా చెప్పకూడదు ఏదైనా ఉంటే చెప్పు ఇంకేముంది ఇంకేం లేదు మా అమ్మ గురించి కానీ నీకే చెప్తున్నాను నా పర్సనల్ లైఫ్ గా నీకే చెప్తున్నా నువ్వు దానికే ఇంకా చెప్పకూడని విషయం ఏదైనా ఉంటే ఇంకేం లేదు అదే చెప్పేసి ఫెయిల్ ట్రూత్ ఫెయిల్ చెప్పట్లేదు సీరియస్లీ ఫెయిల్ ఏం చేస్తావు దీనికి ఏం చేస్తావు బ్రేక్ డాన్స్ చెయ్యి నువ్వు దగ్గర నా దగ్గర నువ్వు డాన్స్ చెప్పావనుకుంటా నువ్వు కదా ఇద్దరం చేస్తావు నేను యాంకర్నా ట్యాంకర్నా ఇక్కడ ఏం కదా ఇక్కడ చేయొచ్చు నువ్వేంటి నన్న క్వశ్చన్లు అడుగుతున్నా నేను నిన్ను క్వశ్చన్లు అడుగుతున్నా ఎవరిని ఇద్దరు ఎత్తు అడిగిన క్వశ్చన్లు ఆన్సర్లు వస్తాయి కానీ కెమెరా ముందు కానీ కింద కామెంట్లలో వస్తున్నాయి ఆన్సర్లు కానీ ఇప్పుడు నువ్వు ట్రూత్ చెప్పలేదు కాబట్టి నువ్వు నా కోసం బ్రేక్ డాన్స్ చేయాలి బ్రేక్ డాన్స్ అలా తీసేస్తే నాకు ఫీలింగ్ రావు ఇప్పుడు చెయ్యి బ్రేక్ డాన్స్ వస్తాయి బాగా కూర్చోనన్న చెయ్యరా సాంగ్ పెట్టు అంటే నేను చూసిపోతలే సామజ వర గమన కానీ పాడు నేను చూసియా గగలనా మనసు మీద వయసుకున్నా దుప్పు చెప్ప తగునా నీ కాళ్ళని పట్టుకు వదలన నయ్య చూడే నా కళ్ళు ఆ చూపులనెలా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కాళ్ళకి కావాలి కాస్త ఈ కటుకల నా కళలు చాలు నీ సిగ్గు తగలేయో నాకు ఇంకా సాంగ్ రాదు నెక్స్ట్ తిప్పు ఇంకొక సాంగ్ ఇంకొక సాంగ్ దేవత తనే ఒక దేవత ముఖాముఖి అందమే ఆయువే ఆమెతో చేరగా ఇంతలా పిచ్చి ఎక్కి ఎందుకు అవుతున్నావు నువ్వండి నేను ట్రూత్ అంటే ఆడుతున్నానా ఇంట్లో కూర్చొని కిల్లుగా జాడుతున్నానా నాకేం అర్థం కావట్లేదు అంతేనా నీకు మా అమ్మ ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యాక ఏమవుతుందో నా పరిస్థితి ఏం కాదులే సరే కానీ మళ్ళీ తిప్పు నెక్స్ట్ క్వశ్చన్ ఓ ఇంకేం కదా నీ రీల్ డేరా నేను ఒకటి ఇంగ్లీష్ తెలుగులో చెప్తా నువ్వు అది ఇంగ్లీష్లో చెప్పాలి ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు ట్రై ట్రై అమ్మాయిలు ఒరే నేను తెలుగులో చెప్తున్నాను కదా నువ్వు గర్ల్ గర్ల్స్ హౌ మెనీ మెంబర్స్ త్రీ మెంబర్స్ త్రీ మెంబర్స్ టూ గర్ల్స్ టూ గర్ల్స్ చేసింది తెలుగులో చెప్పాలి ఇద్దరు అమ్మాయిలు అందులో ఒకరిని పెళ్లి చేసుకున్నాను అందులో నేను తెలుగులో ఏడు సాలరీ నువ్వు ఇంగ్లీష్లో ఏడు వన్ అమ్మనే పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని తెలియగా తెలుగా కాదా తెలియ మరి ఎలా చెప్పు వన్ అన్నాను కదా వామ్మోని తెలియతేటలు తగలయ్యా వన్ అనేది ఒక్కటి చెప్పావు పెళ్లి చేసుకుంటా అనేది ఏం చెప్తావు మ్యారేజ్ అన్నది ఓహో సరే ఇంకా ఇంకా ఇంకొకటి ఉంది చెప్పు అటు చూడు నాకళ్ళు ఏం చూస్తావు ఇద్దరు పిల్లలు ఉన్నారు నీకా నాకు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు అనేది ఇంగ్లీష్లో చెప్పు ఇద్దరు పిల్లలు ఉన్నారు పిల్లలు కాదురా బాబు ఎందుకు ఎట్లా సతాయిస్తున్నాయి అలా పిల్లలు కాదు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారు నేను చూస్తే నాకేం రావట్లేదు ఈరోజు రోజు చూస్తూనే ఉన్నావు కదా కొత్తగా రాకపోవడానికి ఏంటి రోజు అది చూస్తున్నావు నిన్ను నువ్వు అక్క నువ్వు అమీర్పేటలో ఉంటా నేను జయంతిలో ఉన్నాను నేను అమీర్పేటలో ఎక్కడ ఉండేది ఆఫీస్ మీ రూమ్లో చెప్పు నా డీటెయిల్ మా అమ్మ పేరు మా అయ్య పేరు నా ఇంటి అడ్రస్ చెప్పు అన్నీ చెప్పు
నా ఫోన్ నంబర్ 90 డోర్ నంబర్ చెప్పు. నీ ఫోన్ నంబర్ చెప్తే నాకు ఇవ్వండి. సరే మళ్ళీ తిప్పు. ట్రూతా, ఇప్పటి వరకు నువ్వు చూడకూడదు లేదని చూసావా? చూశాను. ఏంటి? నిన్నే అంత అందమైన అమ్మాయిని కదా మళ్ళీ వేసేసాడు పులిహోర. చూడండి ఫ్రెండ్స్, పులిహోర అంతా ఇంత బాగా మేము మాట్లాడుకుందాం అంటే పులిహోర అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చింది? అరే నాకంటే అందమైన అమ్మాయి చాలా మంది ఉన్నారు. నాకు ప్రపంచంలో ఎంతమంది ఉన్నా నా కంటికి మాత్రం నువ్వే కానొస్తున్నావు. చందమామ అందరికి నచ్చుతుంది కానీ నా కంటికి నువ్వే నచ్చావు. చందమామకు మచ్చున్నది, నీలో కాదు నాకు మచ్చున్నది నీలో కాదు. ఏంటి అని సుధీర్ డైలాగులు కొడుతున్నావు నువ్వు? నాకు తెలుసు సుధీర్ సార్ డైలాగులు కదా ఇవన్నీ కదా. అవునా కదా? నాయే ఓ మీ అయితే సుధీర్ సార్ కాపీ కొట్టారా? కాదు నాయే ఆయన చూడాలి నేను. ఓకే నెక్స్ట్ సుదీప్ ఇంకా చెప్పాలి. ఇది ఒకటి ఉందా మళ్ళా ట్రూత్ కాబట్టి ఫైనల్గా ఈ ట్రూత్ ఆర్డర్ ఎలా అనిపించింది? అయిపోయింది. ఇప్పుడే అయిపోయింది. అయ్యో మళ్ళా పెట్టండి, మళ్ళా ఆడుకుంటాం. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆడుకుందాం కానీ చెప్పు. చాలా బాగా అనిపించింది, ఫన్నీగా అనిపించింది. అడిగక మళ్ళీ అలంకృతతో ఇది నాలుగోసారి నాకు ఆనందంగా సంతోషంగా ఉంది. మళ్ళీ ఇంత దగ్గర కూర్చొని ఇంత మాట్లాడతాం ఫీల్తో అని. కానీ ప్లీజ్ దయచేసి మీద్దరం ఫ్రెండ్స్ అమ్మా, అలా అనుకోవద్దు. ఫ్రెండ్షిప్లాగా కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు, అందువల్ల ఎవరు అలా అనొద్దు. ఎందుకంటే ఆడపిల్ల కదా కొద్దిగా ఫీల్ అవుతాడు. తోలు చేయండి పర్వాలేదు, కానీ లవ్ అనొద్దు ఫ్రెండ్షిప్ మేము ప్లీజ్. ఓకే సరే, ఇప్పుడు నేను చూసాక నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు నేను ఇలా అంటాను, నువ్వు నన్ను ఏమైనా క్వశ్చన్లు అడగాలనుకుంటే అడగచ్చు. ఓకేనా? సీరియస్లీ ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ నీకోసం. డేర్ డ్యాన్స్ డ్యాన్స్ చేయాలా? ఓకే నాకు పెద్దగా రాదు డ్యాన్స్. నువ్వు ఎలా వేసి నాకు నచ్చితే కానీ నీకోసం ఆడేస్తున్నాడు, చూసే వాళ్ళ కోసం వేస్తున్నాను. ఇద్దరు తీసేసి సరే నెక్స్ట్. స్మైల్ బలు ఉంది. నీకు ఎక్కువ ఎవరేం చేస్తాం నిజంగా? నాకు ఎక్కువ ఈ ప్రపంచంలో మొత్తంలోనా? మొత్తం ఈ ప్రపంచంలో మొత్తం నీకు ఎవరంటే ఎక్కువ ఇస్తాం? మా పప్పా ఇష్టం, మా డాడీ ఇష్టం. నాకు ఎక్కువ ఈ ప్రపంచంలో మొత్తంలో అందరికంటే మా డాడీ ఇష్టం. మీ డాడీ తర్వాత? మా డాడీ ఇష్టం. ఇంకెవరు లేరా? ఎవరు లేరు. కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. మంచి అమ్మాయి, లైఫ్లో ఇలాంటి డాడీని మేము ఇచ్చినా నువ్వే ఫస్ట్ టైం నాకు. సరే నెక్స్ట్ ట్రూత్. నీ కోటి రూపాయలు వచ్చే ఏం చేస్తావు? నా కోటి రూపాయలు వస్తే పెద్ద షోరూమ్ పెట్టి నిన్ను బ్రాండ్ అంబాసిడర్గా పెడతా. ఓకే దేవత ముఖ ముఖే దేవత. సరే సో చాలు ఇంకా అడిగిన వరకు క్వశ్చన్స్. నిన్ను అడగలే కానీ క్వశ్చన్లో నిన్ను ఇలా కొంచెంసేపు చూస్తా ఉంటాను ఇంకా. ఒరే నీ పిచ్చి పరాకాశ తగలయ్యా. చెప్పాం కదా నువ్వు అంటే పిచ్చి నీ తలకే కానీ. సో గైస్ చూసారు కదా అప్పుడే అయిపోయిందా? అయ్యో అరే ఆగ్రహం నోరు ముసుకో. సో గైస్ చూసారు కదా యుఎస్ టీవీలో అలంకృత. సో గైస్ చూసి ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. సో నెక్స్ట్ టైం సెలబ్రిటీ కోసం వెయిట్ చేయండి. ట్రూత్ ఆర్ డేర్ ఇలాగే ఆడుకుందాం, ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ ఈ వీడియో మాత్రం చూసి జస్ట్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే మేము ఈ వీడియో చేసాం. మీరు ఏదో అనుకోకండి, ఏదో కింద కామెంట్లలో పెట్టేయకండి, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే చేసాం. ఏం ఆవేశం అంతేనా కదా? నువ్వు ఏదంటే అదే. అంతే ఏదంటే అదే. సో గైస్ చూసారు టైటిల్ ఇచ్చేసాను. థ్యాంక్ యూ ఆవేశం, థ్యాంక్ యూ సో మచ్. చెక్ అని చేస్తారా? ఓ ది కరుణ.